దీపావళి రోజున 13 దీపాలు వెలిగించాలట. ఎక్కడెక్కడో తెలుసా? హిందూ పురాణాలలో 13 దీపాలను వెలిగించాల్సి ఉంటుంది. దీపావళి అంటేనే దీపాల వరుస అని అర్థం. ఆ రోజు దీపాలన్నీ వరుసగా పేర్చడాన్ని శుభంగా భావిస్తారు. దీపావళి రోజునే దీపాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ దీపాలు ప్రతికూల శక్తుల నుంచి కాపాడుతాయని నమ్మిక. అందుకే 13 దీపాలను వెలిగించాలని పురాణాలు చెప్పడమే కాకుండా పండితులు కూడా అంటారు. అయితే ఈ 13 దీపాలను ఎక్కడ పడితే అక్కడ వెలిగించకూడదట. దీపావళి రోజు ఇంటి ఆవరణలో 13 దీపాలను ఎక్కడ వెలిగించాలో తెలుసుకుందాం. 13 దీపాలను ఎక్కడ వెలిగించాలి? 1. లక్ష్మీదేవిని పూజించే సమయంలో దీపాన్ని వెలిగించాలి. 2. ప్రతి ఇంట శుభం కలగాలని కోరుకుంటూ 2 దీపం వెలిగించాలి. 3. సంపద విజయం కోసం 3 దీపం వెలిగించాలి. 4. తులసి మొక్క ముందు 4 దీపం వెలిగించాలి. 5. ఇంటి ద్వారం ఎదుట 5 దీపం వెలిగించాలట. 6. 6 దీపాన్ని చెట్టు కింద వెలిగించాలి. 7. 7 దీపాన్ని దేవాలయంలో వెలిగించాలి. 8. చెత్త దగ్గర కూడా 8 దీపాన్ని ఉంచాలి. 9. ఇంటి బాత్రూం వెలుపల 9 దీపాన్ని ఉంచాలి. 10. 10 దీపాన్ని ఇంటి పైకప్పు మీద ఉంచాలి. 11. కిటికీలో 11 దీపాన్ని వెలిగించాలంటున్నారు. 12. ఇంటి పై అంతస్తులో దీపాన్ని వెలిగించాలి. 13. ఇంటి మధ్యలో మరో దీపం ఉంచాలి. తెలుసుకున్నారు కదండి? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.